హల్లెలూయా. క్రీస్తు ప్రభునియందు ప్రేమైన సహోదరి సహోదరులారా, గత వర్తమానములో మనము చూసాం యేసు ప్రభు ఆయన సముద్రం మీద నడుస్తున్నప్పుడు శిష్యులు చెడడం, ఆయన భయపడకము అని చెప్పడం, అలాగే పేతురు ప్రభువా నీవే అయితే నేను కూడా ఈ నీటి మీద నడిచేటట్లు ఆజ్ఞాపించని చెప్పడం మనము చూసాం. మత్తయి సువార్త 14:23-33 వచనాల్లో చెప్పబడిన ఈ వృత్తాంతం, అది 4వ జామున తెల్లవారుజామున అంటే సుమారు 3-4 గంటల ప్రాంతంలో జరిగిన ఈ సన్నివేశం. పేతురు యేసు ప్రభు పక్క చూస్తున్నంతసేపు సముద్రం మీద నడవగలిగాడు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, పేతురు ఎప్పుడైతే బోరుమని వీస్తున్న గాలి పక్క చూశాడో ములుగుపోవడం మొదలుపెట్టాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, దీని అర్థమేంటంటే, మనము ఎలాంటి జీవిత సమస్యల్లో ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు అవనియండి, అప్పులు బాధలు అవనియండి, కుటుంబ సమస్యలు అవనియండి, భార్యాభర్తల మధ్య తగాదాలు, లేకపోతే పిల్లలు తల్లిదండ్రుల మధ్య మనస్పర్ధలు, బంధువులు మిత్రుల మధ్య మనస్పర్ధలు, అలాగే మన శరీర రోగాలు, నిరుద్యోగ సమస్యలు, వివాహం అవలేదనే బాధలు, అలాగే చదువు సంజల్లో సమస్యలు, ఫెయిల్ అయిపోవడం, అలాగే ఉద్యోగాల్లో సమస్యలు, వ్యాపారాల్లో సమస్యలు, అలాగే పోలీస్ కేసులు, కోర్టు కేసులు, ఇలాంటి ఎన్నో సమస్యల్లో మనము మన జీవితం సాగిస్తున్న సమయంలో యేసు ప్రభు పక్క నీవు కానీ దృష్టించి ఆయన పక్క కానీ నీవు వెళ్ళినట్టయితే ఈ సమస్యలన్నిటి మీద నుంచి నడిచి వెళ్ళిపోతావు. పేతురు యేసు ప్రభు పక్క చూస్తున్నంతసేపు సముద్రం మీద నడగలిగాడు. అలాగే ఎప్పుడైతే పేతురు యేసు ప్రభు నుంచి దృష్టి మళ్లించి ఆ బోరుమని వీస్తున్న గాలి పక్క దృష్టి నిలిపాడో పేతురు ములుగుపోసాగాడు. అంటే మన జీవితంలో కూడా ఎప్పుడైతే మనం యేసు ప్రభు మీద నుంచి దృష్టి తీసివేసి మన సమస్యల పక్క చూడడం మొదలు పెడతామో అప్పుడు ఆ సమస్యల్లో ములిగిపోతాం. యేసు ప్రభు సముద్రం మీద నడడం చాలా పెద్ద అద్భుతం. మానవ చరిత్రలో ఇప్పటికొచ్చి ఏ వ్యక్తి కూడా సముద్రం మీద నడిచి తుఫానుని గద్దించిన వ్యక్తులు లేరు. ఒకసారి 1949 మన భారతదేశంలో ఒక మహాయోగి, ఆయన కాశీ నుంచి ఒక స్వామీజీ గారు ప్రపంచంలో ఉండే న్యూస్ పేపర్లన్నింటిలో కూడా పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేశారు. ఏంటంటే, నేను యేసు ప్రభువులాగా సముద్రం మీద నడుస్తానని. ఆ అడ్వర్టైజ్మెంట్స్ చూసి ప్రపంచంలో అనేక దేశాల నుంచి ప్రజలు స్వామీజీ గారు ఎలాగ సముద్రం మీద నడుస్తారని చెప్పి చూడడానికి, ఆయన అరేబియా సముద్రం మీద నడుస్తానన్నారని బొంబేలో జూహు బీచ్ దగ్గర లక్షల మంది గ్యాదర్ అయ్యారు. అది 10 నవంబర్ అనుకుంటాను. అయితే ఆ కాలంలో మన నెహ్రూ గారు, మన భారతదేశ ప్రధాని, ఆయనకి ఒక ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ ఇచ్చి ఈ స్వామీజీ గారిని సముద్రంలోకి 1 కిలోమీటర్ తీసుకువెళ్ళారు. అందరూ ఆ చూస్తున్నారు. స్వామీజీ గారు కమండలంలోని గంగా జలాలు, విభూదులు, తులసి ఆకులు అన్నీ తెచ్చి ఆ గంగా జలాన్ని సముద్రం మీద చెల్లి గంటల తరబడి మంత్రాలన్నీ వల్లించిన తరువాత ఆయన కాలు ఆ షిప్లో నుంచి సముద్రం మీద పెట్టారు. పెట్టి 2వ కాలు ఎత్తగానే స్వామీజీ గారు 3 రోజులు కనబడడం మానేశారు. ఇండియన్ నేవీ డైవర్స్ ఎతికి ఎతికి ఎతికితే ఆయన శవం ఎక్కడా దొరకలేదు. ఆఖరికి బాంద్రా రాకులల్లా ఆ 4వ రోజున శవం దొరికింది. అయితే ఈ స్వామీజీ గారు సముద్రం మీద నడడానికి ముందు అట్లీస్ట్ వైఎంసీఏకి వెళ్ళి స్విమ్మింగ్ నేర్చుకుంటే ఎంతో బాగుండేది. ఎప్పటికొచ్చి ప్రేమైన సహోదరి సహోదరులారా, ఏ వ్యక్తి కూడా యేసు ప్రభువులాగా సముద్రాన్ని గద్దించి తుఫాన్ని గద్దించి సముద్రం మీద నడిచిన వ్యక్తి మరొకరు లేరు. ఇక్కడ పేతురుకు మాత్రమే దేవుడు యేసు ప్రభు ఆ అధికారాన్ని ఇచ్చాడు. అయితే పేతురు బ్లాయిస్టర్స్ విండు పక్క చూసి ములిగిపోతున్నాడు. మనము కూడా మన జీవితంలో మన సమస్యల పక్క చూసుకుంటే మనము ములిగిపోతాం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పేతురు ఎప్పుడైతే ములిగిపోతున్నాడో వెంటనే ప్రభువా నేను నశించిపోతున్నానని కేకలు వేశాడు. మన ప్రభువుకి ఒక మొబైల్ నెంబర్ ఉందండి, అదేంటంటే యిర్మీయా
33వ అధ్యాయం 3వ వచనం అదే మన ప్రభు మొబైల్ నెంబరు. అదేంటి చెప్తుందంటే, నన్ను గురించి మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను నేను నీకు తెలియచేసేదనని చెప్తున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, అలానే కీర్తనలు 50వ కీర్తన 15వ వచనం ఏం చెప్తుందంటే, నీవు ఆపత్కాలంలో ఉన్నప్పుడు నన్ను గురించి మొరపెట్టు, నేను నిన్ను విడిపించేదనో, నీ ప్రాణాన్ని రక్షిస్తానో, నీవు నన్ను మహిమపరుస్తావని దేవుని వాక్యం చెప్తుంది. అయితే పేతురుకు తెలుసు, మన ప్రభువుని పిలాలంటే కొండలకి గంటలు కొట్టక్కర్లేదు. లేదంటే ఆయన మనల్ని ఫలానా టైంలోనే నువ్వు పిలాలా, రోజుకు నువ్వు 5 సార్లే నన్ను పిలాలా, తర్వాత నువ్వు నన్ను పిలకూడదని మనకి చెప్పలేదు. ఆయన మనలను రక్షించడానికి 24 గంటలు కూడా, అన్ని రోజులు కూడా ఆయన ఎమర్జెన్సీ డ్యూటీ. అందుకే కీర్తన 121వ కీర్తన 4వ వచనం ఏం చెప్తుందంటే, నిన్ను కాపాడువాడు కునికడు నిద్రపోడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అంటది. ప్రేమైన సహోదరి సహోదరులారా, నీవు కష్టాలు బాధల్లో ఉన్నప్పుడు, ఎవరూ రక్షించలేరు, నా జీవితం ఇలాగైపోయింది అనే పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీవు యేసు ప్రభువుని పిలు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. పేతురు ఎప్పుడైతే కేక వేసి పిలిచాడో, ప్రభు వెంటనే చేయి చాపి పేతురుకిచ్చి పైకి లేపి ఆయన్ని రక్షించాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, నీ జీవితంలో ఎప్పుడు కూడా ఇది గుర్తుంచుకో, ఆయన ఇచ్చిన వాగ్దానం, నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. అలానే ఆపత్కాలమందు నన్ను గురించి మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను నేను తెలియచేసేదనని. అలానే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచంలో అతిపెద్ద మనోతత్వ శాస్త్రవేత్త అయిన విలియం జేమ్స్ చెప్పినది ఏంటంటే, ఆయన ఒక్కడే సుమారు హ్యూమన్ సబ్కాన్షియస్ బ్రెయిన్ మీద ఆయన 25 సంవత్సరాలు రీసెర్చ్ చేసింది. ఆయన ప్రాజెక్ట్కి స్పాన్సర్ చేసిన వారు ఎవరంటే ఆండ్రూ కార్నెగీ. ఆ రోజుల్లోన ప్రపంచానికి చాలా రిచ్ మ్యాన్, స్టీల్ కింగ్ ఆఫ్ అమెరికా. ఈరోజు వారన్ బఫెట్, బిల్ గేట్స్ ఎలాగో, ఆ రోజుల్లో ఆయన అంత గొప్పవాడు. ఆయన ఏంటంటే ఈయనకి చెప్పింది, ఎందుకు కొంతమంది వారి జీవితంలో ఎప్పుడు కూడా దుఃఖంతో ఉంటారు, కొంతమంది సంతోషంతో ఉంటారు, కొంతమంది ధనవంతులు, కొంతమంది పేదవారు, కొంతమంది ఎప్పుడూ ఫెయిల్యూరే, కొంతమంది ఎప్పుడు విజయమే. దీనికి కారణమేంటి? దేవుడు మనుషుల్ని ఇలాగ తయారు చేశాడా? ఒకరిని ఒక్కొక్కలాగా తయారు చేశాడా? ఈ సత్యాన్ని కనుగొనడానికి ఈ ఆండ్రూ కార్నెగీ విలియం జేమ్స్కి ఆయనకి ఫైనాన్స్ చేస్తాడు కనుక్కోమని. 25 సంవత్సరాలు హ్యూమన్ సబ్కాన్షియస్ బ్రెయిన్ మీద ఆయన పరిశోధన చేసిన తర్వాత 2 మాటలు చెప్తాడు ఆయన. థాట్స్ ఆర్ థింగ్స్, చేంజ్ యువర్ థాట్స్ యూ విల్ బీ చేంజ్డ్. అంటే ఈ తలంపులే వస్తువులు, నీ తలంపులు మార్చుకుంటే నీ జీవితం మారిపోద్దని. ఇది అక్షరాల నిజం. ఈరోజు మనము చూస్తున్న ప్రతీదీ, మన కంటితో చూస్తున్న ప్రతీదీ ఎవరో ఒక తలంపు, అది కనిపెట్టిన ఆ వ్యక్తి యొక్క బ్రెయిన్ ఎప్పుడో మట్టిలో కలిసిపోయింది, కానీ వారు కనిపెట్టిన వస్తువులు ఇంకా ఉన్నాయి. ఉదాహరణకి ఎలక్ట్రిక్ బల్బు తీసుకుంటే, థామస్ అల్వా ఎడిసన్ కనిపెట్టింది, ఆయన 10,000 సార్లు ఫెయిల్ అయిపోయాడు ఇది కనిపెట్టే ముందు లోకానికి. అయితే ఆయన కనిపెట్టిన ఎలక్ట్రిక్ ల్యాంప్ ఇంకా ఉంది, ఆయన బ్రెయిన్ ఎప్పుడో మడ్డైపోయింది. ప్రపంచంలో ఆయన ఒక్కడే 1098 ఇన్వెన్షన్స్ చేసింది. మనం ప్రతిదినము వాడే ఈ ఐరన్ బాక్స్ దగ్గర నుంచి, మైక్రోవేవ్ల దగ్గర నుంచి, ఇవన్నీ కూడా ఆయన కనిపెట్టినవే. డిష్ వాషర్లు ఇవన్నీ కూడా థామస్ అల్వా ఎడిసన్ కనిపెట్టినవే. ఆయన మ్యూజియంస్ మనము న్యూజెర్సీలోన, బౌమన్ టెక్సస్లోన, అమెరికాలో చూస్తే మనకి చాలా ఆశ్చర్యమేస్తుంది. అలాగే జాన్ బర్డ్ టెలివిజన్ కనిపెట్టారు, అలాగే అలెగ్జాండర్ గ్రామ్ బెల్ టెలిఫోన్ కనిపెట్టారు. ఇలాగా కనిపెట్టిన మార్కుని, వీళ్ళు కనిపెట్టినవన్నీ కూడా ఇప్పుడు ఉన్నాయి. అయితే అది కనిపెట్టిన బ్రెయిన్ ఎప్పుడో మడ్డైపోయింది. థాట్స్ ఆర్ థింగ్స్. మనం ఎప్పుడైతే ఒక తలంపు తలస్తామో ఆ తలంపు ప్రకారమే మనం చేస్తాం, అది క్రియారూపం దాలుస్తుంది. అందుకే చేంజ్ యువర్ థాట్స్ యూ విల్ బీ చేంజ్డ్. మనోస్తత్వ శాస్త్రవేత్తలు ఏమంటే చెప్తున్నారు, ఒక వ్యక్తి జీవితంలో ఏ తలంపు అయితే ఎక్కువ డామినేట్ చేస్తుందో ఆ వ్యక్తి అలాగా తయారవుతాడని చెప్తాడు. అంటే
ఒక దొంగ దొంగగా మారడానికి వాడి తలంపులన్నీ ఆ రోజంతా కూడా ఎక్కువ డామినేట్ చేస్తున్నవి దొంగతనం చేయాలనే ఉద్దేశం. అందుకు దాని వల్లే వాడు దొంగగా తయారవుతాడు. అదే తలంపు కానీ మారిపోతే వాడి జీవితమే మారిపోతుంది. అందుకే మనము చేయవలసింది ఏంటంటే జీవితంలో ఎప్పుడు కూడా మన తలంపులు చాలా ఇంపార్టెంట్. చేంజ్ యువర్ థాట్స్, యూ విల్ బీ చేంజ్డ్. ఇక్కడ విలియం జేమ్స్ ఏం చెప్తారంటే, మనము పడుకునే ముందు, అంటే మనం పడుకునే ముందు మనల్ని బాధిస్తున్న సమస్యల కోసం ఆలోచించుకొని ఎప్పుడు బాధపడుకొని పడుకుంటే ఆ సమస్యల్లో నుంచి మనం ఎప్పుడు పైకి రాము. ఆయన చెప్పింది ఏంటంటే, ఒక అయస్కాంతాన్ని తీసుకొని, ఒక ఇనుము ముక్కను తీసుకొని, ఈ అయస్కాంతంతో ఆ ఇనుము ముక్కని కొద్దిసేపు రుద్దితే ఈ ఇనుము ముక్క అయస్కాంతం అయిపోద్ది. అప్పుడు ఈ అయస్కాంతమైన ఇనుము ముక్క అది దాని స్వభావాన్ని బట్టి ఆ ఇనుము ముక్కల్నే అట్రాక్ట్ చేస్తుంది. అలాగే మన తలంపులు, సబ్ కాన్షియస్ మైండ్లోని ఏ తలంపులైతే మనం బాగా వాటికి ఫీడ్ చేస్తామో అది అట్రాక్ట్ చేసేది, అది ఆకర్షించేది దాని నేచర్కి సంబంధించిన వీటినే అది ఆకర్షిస్తుంది. అయస్కాంతం ఎలాగైతే ఇనుము ముక్కల్ని, పిన్నుల్ని అట్రాక్ట్ చేస్తుందో, అంటే మనము చేయవలసింది ఏంటంటే మనము తలంచే తలంపులు ఎలాంటివో మనం ఎప్పుడు చూసుకోవాలి. థాట్స్ ఆర్ థింగ్స్, అంటే మనం ఏ తలస్తామో అయ్యే మనకి ప్రోడక్ట్ని ఇస్తాయి. ఇంకొక ఇది ఆయన ఏం చెప్తాడంటే, ఒక ఎకరం పొలం తీసుకొని మంచి జాన్ డీర్ ట్రాక్టర్స్తో దున్నేసి టాప్ క్లాస్ ఫెర్టిలైజర్సు ఎరువులు వేసి దాంట్లో నీళ్ళేసి బాగా దున్నేసి అందులోన మనము కానీ మామిడి టెంకాయ వేస్తే మామిడి మొక్క వస్తుంది, యాపిల్ విత్తనం వేస్తే యాపిల్ వస్తుంది, నారింజ విత్తనం వేస్తే నారింజది వస్తుంది. అందుకు ఆ విత్తనం ఏదైతే ఆ చెట్టు అదే వస్తుంది తప్ప ఆ పొలానికి, ఆ గ్రౌండ్కి, ఆ సారవంతమైన భూమికి ఏ విధమైన పార్షియాలిటీ లేదు. అలాగే నీ తలంపుల్లో నీవు ఏదైతే ఫీడ్ చేస్తావో నీ జీవితంలో అదే పైకి వస్తుంది. అందుకే ఈయన ఏం చెప్తారంటే, మనం పడుకునే ముందు మన తలంపులన్నీ కూడా బాత్రూంలో వేసి, కమోడ్లో వేసి ఫ్లష్ చేసేయాలి. అంటే మన వరీస్ అన్నీ కూడా బెడ్రూమ్లో పడుకున్నప్పుడు ఆ 10 మినిట్స్ ట్రాంక్విలిటీ పీరియడ్, ఆ 10 నిమిషాలు మగత నిద్ర టైంలో ఏ తలంపు అయితే మనకి వెళ్తుందో ఆ తలంపేది అది మన కార్యరూపం దాల్చి మన జీవితంలో చూపిస్తుంది. అందుకే పడుకునే ముందు ప్రార్థన చేసి పరిశుద్ధ గ్రంథంలో హీరోలు యొక్క ఇవి దేవుని వాగ్దానాలు గుర్తించుకొని ప్రార్థన చేసి పడుకుంటే నీ జీవితంలో సమస్యలన్నిటి మీద నుంచి నీవు నడిచి వెళ్ళిపోతావు. నీ జీవితంలో ఏది చేసినా అది విజయవంతంగా సాధిస్తావు. పిల్లలకు కూడా మనం ఇవ్వవలసింది ఏంటంటే, హ్యారీ పాటర్ పుస్తకాలు కానీ, బ్యాట్మ్యాన్ పుస్తకాలు కానీ, ఇలాగ నేరిన పుస్తకాలు కానీ, ఇలాంటి భయంకరమైన భూతాలు కథలు ఇలాంటి పుస్తకాలు ఇవ్వకుండా బైబిల్ హీరోస్ యొక్క జీవిత చరిత్రను వారికి ఇచ్చినట్టయితే, వారు పడుకునే ముందు అవి చదివినట్టయితే వారు జీవితంలో తయారయ్యేది ఎలాగంటే తయారవుతారు, టాప్ హీరోస్ కింద తయారవుతారు, వారి జీవితంలో సక్సెస్తో తయారవుతారు. వారి తలంపులు మంచి తలంపులు అయితేనే వారి జీవితంలో మంచిగా తయారవుతారు. ఇక్కడ ఆ సత్యము అదే, యువర్ యాటిట్యూడ్ డిటర్మైన్స్ యువర్ యాటిట్యూడ్ ఇన్ ద లైఫ్. నీ జీవిత దృక్పథం ఏదో అదే నీ జీవితంలోన ఒక గమ్యాన్ని చేరుస్తుంది. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనము చూడవలసింది, మన జీవితంలో కష్టాల్లోను బాధల్లోను అన్నిట్లోను ఉన్నప్పుడు మనము చూడవలసింది యేసు ప్రభు పక్క. నేను ఒకసారి అమెరికాలో 2000లో అట్లాంటాలో ఒక పెద్ద సంఘంలో నేను ప్రసంగించిన తర్వాత పాస్టర్ గారు ఆయన ఇంటికి భోజనానికి తీసుకెళ్లారు. ఆ భోజనానికి తీసుకెళ్ళినప్పుడు ఆ ఇంట్లోన ఒక బ్రహ్మాండమైన పెద్ద పెయింటింగ్ ఉంది. ఆ పెయింటింగ్ చూడగానే చాలా షాక్ అయిపోయాను, చాలా ఎక్స్పెన్సివ్ పెయింటింగ్. ఆ పెయింటింగ్ ఏంటంటే దానియేలు సింహగుడ్డలో వేసిన పెయింటింగ్. దానియేలు సింహగుడ్డలో చేతులు కట్టేసి నిలబడి ఉంటాడు. ఒక అరడజన సింహాలు దానియేలు మీద ఎగిరి ముక్కలు చేయడానికి రెడీగా ఉంటుంది. అవతల పక్క చూసినట్టయితే ఒక చిన్న కిటికీ ద్వారం దగ్గర దానియేలు శత్రువులు ఆ సింహాలు ఎలాగ తినేస్తాయో చూద్దామని చెప్పి ఆ శత్రువులు కాచుకొని కూర్చొని ఉంటారు ఆనందించడానికి. అయితే దానియేలు యొక్క దృష్టి ఇక్కడ చుట్టూనున్న సింహాల మీద కానీ
లేదా ఆ మీదనున్న శత్రువుల మీద కానీ లేక నిజ దేవుడేని యావైపుకు చూస్తున్నట్టుంటుంది. ఆయన కిరణాలు ఆయన ముఖం మీద పడినట్టుంటుంది. ఆ పెయింటింగ్ చూడగానే నేను చాలా ఆశ్చర్యపోయి ఆ పాస్టర్ గారిని ఎక్కడ కొన్నారండి ఈ పెయింటింగ్ అని అడిగాను. అడిగితే ఇది నేను కొనలేదు, నాకు ఒక మా చర్చిలో ఒక ముసలావిడ ప్రజెంట్ చేసిందని ఆయన చెప్పాడు. ఏంటి అని అడిగితే అది ఆలకించి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఈ పాస్టర్ గారిది చాలా పెద్ద చర్చు, అయితే ఈ చర్చిలో కొంతమంది కుట్ర పని ఈ పాస్టర్ గారిని జైలుకి పంపిద్దామని చెప్పి ఆయనది 3,000 మంది ఉండే సంఘం, అమెరికాలో 3,000 మంది అంటే 3,000 కార్లు పట్టే స్థలం ఉండాలి. అలాంటి పెద్ద సంఘంలో ఉన్న వ్యక్తులు కుట్ర పన్ని పాస్టర్ గారిని జైలుకి పంపించడానికి ఆయన సెక్రటరీని యూజ్ చేసి ఒక ప్లాన్ వేస్తారు. ప్లాన్ వేసి ఆ సెక్రటరీని ఈయన రేప్ చేసి ఎన్నో సంవత్సరాలు బట్టి చాలా బాధ పెడుతున్నాడని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆ అమ్మాయిని చంపడానికి గన్తో బెదిరించాడని ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడని పాస్టర్ గారి మీద లేనిపోని నేరాలని పెడతారు, అబార్షన్లు చేయించాడని ఇలాగని. అయితే పాపం ఎప్పుడైతే ఈ నేరాలు వచ్చి పాస్టర్ కోర్టుకి తిరిగి పోలీసులు అరెస్ట్ చేసి తర్వాత బెయిల్ ముద్దిచ్చి చేశారో ఆ సంఘం అంతా విచ్ఛిన్నమైపోయింది. ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఈ పాస్టర్ గారి జీవితం ఎలా, ఒకరోజు ఏమనుకున్నాడంటే మొత్తము ఈయనకి 4 పిల్లలు భార్య అందరినీ షూట్ చేసి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. అలాంటి పరిస్థితిలోన ఈ పాస్టర్ గారు ఆ ముసలమ్మ ఒక ఆవిడ ఎప్పుడు చర్చికి వచ్చేది, ఆవిడ ఏమన్నదంటే పాస్టర్ గారండి మా ఇంటికి భోజనానికి రండి అని 9 సంవత్సరాలు పిలుస్తుంది. అయితే ఈ పాస్టర్ గారికి వెళ్ళడానికి ఇష్టం లేదు. కారణం ఏంటంటే ఈయనే ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు, ఎవరింటికి వెళ్ళి భోంచేయడానికి ఇష్టం లేదు. అయితే ఒకరోజు ఆదివారం ఆ ముసలావిడ వచ్చి, పాస్టర్ గారు నాది ఈరోజు 80వ బర్త్డే, వచ్చే సంవత్సరం నేను బతుకుతానో లేదో తెలియదు, నాకు క్యాన్సర్ ఉందని డాక్టర్ గారు చెప్పారు, నేను చచ్చిపోతాను, అట్లీస్ట్ ఈరోజు మా ఇంటికి మీరు భోజనానికి రావాలా అని. పాస్టర్ గారు అనుకున్నారు ఈవిడ చాలా సంవత్సరం పాటు పిలుస్తున్నాను వెళ్ళలేదు, ఈవిడ ఎలాగ చెప్తుంది నెక్స్ట్ ఇయర్ ఉండనంటుంది, నేను వెళ్తానని చెప్పి ఆ ఇంట్లోకి వెళ్ళగానే కూర్చొనే ఆ ముసలావిడ భోజనం తయారు చేస్తున్నప్పుడు ఈయన కూర్చున్న సోఫాకి ఎదురుగా ఈ బొమ్మ ఉంది, మంచి పెయింటింగ్. ఇది చూడగానే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నీ సమస్యకు సమాధానం ఈ పెయింటింగే, అందులో చూడు అని. ఈయన చూడగానే షాక్ అయిపోయాడు, ఎందుకంటే దానియేలు సింహ గుట్టులో ఉన్నప్పుడు ఆయన దృష్టి సింహాల మీద కానీ శత్రువుల మీద కానీ లేకుండా నిజ దేవుడైన యావే దేవుని పక్క చూడడం చూశాడు. అంటే నేను కూడా నా సమస్యల పక్క చూడకుండా నేను యేసు ప్రభు పక్క చూడాలని నిశ్చయించుకొని ఆవిని అడిగాడు ఈ పెయింటింగ్ నాకు అమ్ముతావా అని. నేను అమ్మడం ఏంటి పాస్టర్ గారు, మీరు తీసుకోండి నా బర్త్డే రోజున, ఎందుకంటే ఇది నేను చచ్చిపోతే ఎవరు తీసుకుంటారో, మీరే తీసుకుంటారు అని. ఆ పెయింటింగ్ తీసి పెట్టారు. నాకు ఈ సంగతి చెప్పగానే నేను అడిగాను, నా మీద 3 అటెంప్టెడ్ మర్డర్ కేసులు ఉన్నాయి తమిళనాడులో, మోస్ట్ పవర్ఫుల్ పొలిటీషియన్స్, మేము కన్వర్షన్ చేస్తున్నామని చెప్పి నా మీద, నా మిస్సెస్ మీద, మదర్ ఇన్ లా మీద ఇలాంటి కేసులు పట్టి మా ఓన్ బంధువులు మాకు నాన్ బెయిలబుల్ వారెంట్లు తీసుకొచ్చారు. అయితే అలాంటి సమయంలోనే నేను అదే పరిస్థితుల్లో ఉన్నాను, జైలుకి వెళ్ళిపోతాను ఈ కేసులు కానీ పోతే. ఆయన అడిగాను పాస్టర్ గారిని, ఇది మీరు ఎక్కడ దొరుకుతుందో చెప్తే నేను కొంటానని. టీబీఎన్లో కాలిఫోర్నియా దొరుకుతుందంటే బస్ మీద ఇటుపక్క 3,000 కిలోమీటర్లు అటుపక్క 3,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి $21కి ఆ పెయింటింగ్ కొన్నాను. నా బెడ్రూమ్లో పెట్టి ప్రతిరోజు చూసి నేను అదే గుర్తించుకునేవాడిని. ఈ పాస్టర్ కూడా అలాగ చేసినాడు, ప్రతిరోజు ఆ పెయింటింగ్ చూసి ప్రభువా నీ పక్క నేను చూస్తాను అన్నప్పుడు 3 నెలల్లోన ఆయన కేసు గెలిచేశాడు. అన్నీ ప్రూవ్ అయిపోయేవి ఇవన్నీ రాంగ్ అని, అన్ని మెడికల్ టెస్టుల దగ్గర నుంచి అన్నీ ప్రూవ్ అయ్యి వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన పిస్టల్ దగ్గర నుంచి అన్ని ప్రూవ్ చేసి ఇవన్నీ ఫాల్స్ అని. అప్పుడు ఆయనకి $3 మిలియన్ పెనాల్టీ కట్టమని కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దానితో ఇంకా పెద్ద సంఘాన్ని ఆయన కట్టేశాడు. అలాగే నేను కూడా ఈ పెయింటింగ్ చూసి ప్రతిరోజు నా బెడ్రూమ్లో ఇప్పటికీ ఉంటుంది, ప్రతిరోజు ఎలాంటి సమస్య వచ్చినా ప్రభువా నేను చూసేది నీ పక్క అని చెప్తాను, నేను ఆ కేసులన్నీ గెలిచేశాను దేవుని కృప వలన. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఇక్కడ పేతురు యేసు ప్రభు యొక్క చూస్తున్నంతసేపు నడిచిపోయాడు సముద్రం మీద, ఆయన నుంచి దృష్టి తప్పించి గాలి పక్క చూడగానే మునిగిపోయాడు. మన జీవితంలో జరిగేది అంతే. ఐసెన్హోవర్ తండ్రి రాసిన విషయం ఇదే. ఇద్దరు వ్యక్తులు ఒక జైల్లో ఉన్నారు, అయితే ఒకడు జైలు యొక్క నేల పక్క చూసి రాత్రి పగలు ఏడుస్తున్నాడు, మరొకడు జైలు
ఆ ఊసలగుండగా, కిటికీ ఊసలగుండగా ఆకాశం పక్క చూసి నక్షత్రాల యొక్క అందాన్ని తిలకిస్తూ ఆనందిస్తున్నాడు. పేతురు యూదా జీవితంలో 5 తారతమ్యాలు, ఇద్దరూ సమానమైన పేతురు పరలోకములో ఉండడానికి, యూదా నరకంలో ఉండడానికి కారణం పేతురు యేసు ప్రభు పక్క చూసి దుఃఖించాడు, రక్షణ తీసుకొచ్చింది, మారుమనసు తీసుకువచ్చింది. యూదా తన తప్పును తన పక్కే చూసుకొని దుఃఖించాడు, అది మరణాన్ని తీసుకొచ్చింది, సూసైడ్ చేసుకున్నాడు. ఈరోజు మనమంతా కూడా ఇది గ్రహించినట్టయితే మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు చూస్తాం. హల్లెలూయా, ఆమేన్. మనమంతా తాళు వంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రభువా, నీ పక్క చూసి నడిచే భాగ్యం మాకు దయచే ప్రభువా. లోకము సమస్యల పక్క కాదు, కానీ నీ పక్క దృష్టి ఉంచి విజయాన్ని పొందే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రభువా ఈ వర్తమానమైన ప్రతి ఒక్క సహోదరి సహోదరులను దీవించి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ లోకములో మనకి 3,800 పట్టణాలు ఉన్నాయి. ఈ పట్టణాలన్నిటికీ సింగపూర్ నుంచి స్విట్జర్లాండ్ వరకు ప్రపంచం అంతా కూడా మన జీవితంలో 100 వెళ్ళినా, మనకి గిన్నీస్ బుక్ రికార్డ్స్ ఉన్నా, ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ ఉన్నా, స్విస్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నా, ఈ లోకములో యేసు ప్రభు నడిచిన ప్రాంతాలు, పరిశుద్ధ గ్రంథములో చెప్పిన ప్రదేశాలు చూడకుండా చనిపోతే జీవితం వేస్ట్ అని చెప్పాలి. కారణం ఏంటంటే, యెరూషలేము వెళ్తే మనం పరలోకం వెళ్ళిపోతామని కాదు, కానీ 100 యెరూషలేము వెళ్ళి యేసు ప్రభుని అంగీకరించకపోతే నరకానికే పోతాం. అయితే ఎందుకంటే ఈ పరిశుద్ధ స్థలాలన్నీ చూడాలి. కారణం ఏంటంటే, మన విశ్వాసం ఎంత గొప్పది, ఎంత ఎక్యురసీ, ఇది కాక్ అండ్ బుల్ స్టోరీలతో చెప్పిన కథలతో కూడిన మతం కాదు. ఇది సత్యమైన మార్గం తెలుసుకోవాలంటే ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మనము ప్రయాణించి చూస్తే మన జీవితం ధన్యమైపోద్ది. అంతేకాకుండా రెండవది ఏంటంటే, మనము చదువుతున్న పరిశుద్ధ గ్రంథం, ఈ 66 కానానికల్ బుక్స్, ఇందులో ఉన్న 1,189 అధ్యాయాలు, 31,101 వచనాలు, ఇవన్నీ కూడా ఇది హిస్టారికల్గా, ఆర్కలాజికల్గా, సైంటిఫిక్గా ఎంత ట్రూ అన్న సత్యాన్ని మనము ఈ టూర్లో గ్రహిస్తాము. ఇజ్రాయేలీ ప్రభుత్వం నన్ను ముఖ్యంగా ఈ గుడ్ విల్ అంబాసిడర్గా నియమించిన దగ్గర నుంచి ప్రతీ నెల బిబ్లికల్ స్టడీ టూర్కి లిమిటెడ్ పీపుల్ని, 48 మందిని మాత్రమే తీసుకెళ్ళి ప్రతి విషయంలోనూ, ప్రతి ప్లేస్లో కూడా ఈ బ్యాక్గ్రౌండ్ హిస్టరీసు, ఆర్కలాజికల్ ఎవిడెన్సెస్, సైంటిఫిక్ డేటాసు, థియలాజికల్ ట్రూత్తో
టీచ్ చేసి ఒక స్టడీ టూర్గా తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే మిగతా టూర్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇందులో వెళ్ళే ప్లేసులు సుమారు 179 ప్లేసులు ఏ టూర్ ఆపరేటరు ఇండియా నుంచి కానీ మరే దేశాల నుంచి కానీ ఒకే సింగిల్ ట్రిప్లో తీసుకువెళ్ళలేరు. 13 దినాలు వెళ్ళే ఈ టూర్లోన, అలాగే ముఖ్యంగా మసాదా కేబుల్ కార్సు, హీరోది కట్టిన ప్యాలసెస్, కుమ్రాను, మమ్రే, హెబ్రోను, అలానే వ్యాలీ ఆఫ్ యాలా, దావీదు గోలియాతు ఫైట్ చేసిన స్థలం, బేత్ షెమెస్సు, శామ్సోన్ పుట్టిన స్థలం, సిజరియా మాటిమా, ఎక్కడైతే పోంచెస్ పిలాత్ కోసం హీరోది పెద్ద ప్యాలెస్లు కట్టి హార్స్ రేసెస్, అలాగే గ్లాడియేటర్ ఫైట్స్ కోసం పెట్టి, అలాగే పౌలు 2 సంవత్సరాలు జైల్లో ఉన్న స్థలం ముహరక, ఎక్కడైతే ఏలియా అగ్నిజింతి తీసుకొచ్చారో, అలానే డాను లెబనాన్కి బార్డరు, జెరోబామ్ ఆల్టర్స్ కట్టింది అక్కడే, అలాగే గోలాన్ హైట్స్ సిరియాకి బార్డరు, బిబ్లికల్ బాషాను, అలానే జోర్డాన్లోన మెకావర్, ఎక్కడైతే బప్తిస్తమిచ్చి జోనాస్ యొక్క తల నరికిన స్థలము, రబాతమోన్, దావీదు కాంకర్ చేసిన పట్టణము. ఈ స్థలాలన్నీ కూడా జనరల్గా ఏ టూర్ ఆపరేటరు తీసుకువెళ్ళలేరు. ఇలాంటి స్థలాలకి ఈ బిబ్లికల్ స్టడీ టూర్స్లో మనం తీసుకెళ్ళి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆమేన్. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వద్దిలుదురు. కీర్తన 122:6. బైబిల్ గ్రంథ పవిత్ర దేశాలకు పరిశుద్ధ యాత్ర, ఇజ్రాయెల్, పాలస్తీన్, ఈజిప్ట్, జోర్దాన్ దేశాలకు డాక్టర్ షౌరీ బాబు గారితో ప్రయాణించండి. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ముఖ్య పరిశుద్ధ గ్రంథ స్థలాలను ఒకేసారి సందర్శించండి. ముఖ్యంగా ఇజ్రాయెల్ జనాంగము ప్రయాణం చేసిన 40 సంవత్సరాల ప్రయాణ మార్గంలో ఎర్ర సముద్రం క్రింద నుండి సీనాయి వరకు మరియు పారాను, షూరు, సీను, అరణ్యం ప్రాంతాలు అన్నిటినీ సందర్శించండి. యేసుప్రభు అడుగుజాడల్లో నడిచి గొప్ప ఆత్మీయ అనుభూతిని పొందండి. భారతదేశంలోని కానీ లేక ఏ దేశం నుండి కూడా ఏ టూర్ ఆపరేటర్లు కూడా తీసుకువెళ్ళని ప్రాంతాలు హెబ్రోన్, మమ్రే, మసాదా, ఏన్గెది, వ్యాలీ ఆఫ్ ఏలా, మొహార్కా, బేత్ షెమెష్, బెత్షిన్, హర్మెగిద్దో, దాన్, గోలాన్ హైట్స్, అబూ ఘోష్, మకావర్, రబ్బాత్ అమ్మోన్, సిసిరియా ఫిలిప్పి, సిసిరియా మాటిమా మరియు అనేకమైన బైబిల్ ప్రదేశాలను బెత్లహేమ్, నజరేత్, జెరూషలేం, జెరికో, బేతనీ, ఏన్కరిం, కానా, తాబోర్, గలలీలతో పాటు సందర్శిస్తారు. సంవత్సరానికి 7 సార్లు వెళ్లే ఈ 12 రోజుల పవిత్రయాత్రలో డాక్టర్ చౌరీబాబు గారే స్వయంగా పాల్గొని చారిత్రాత్మిక ఆధారాలతోని శాస్త్రీయ రుజువులతో భూగర్భ శాస్త్ర పరిశోధన అంశాలతో ప్రతి స్థలంలో ఆయన వివరిస్తారు. యోర్దాను నదిలో డాక్టర్ షౌరీబాబు గారిచే బాప్తీసములు ఇవ్వబడును.